పార్వతీపురంలో సంయుక్త కిసాన్ మోర్చ ఇచ్చిన పిలుపులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి పార్వతీపురం సమితి ఆధ్వర్యంలో పార్వతీపురంలో ట్రాక్టర్ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీ కార్యక్రమంలో వివిధ రైతు కూలీ సంఘాల నాయకులు బుడితి అప్పలనాయుడు, పి శ్రీనాయుడు, వంటుదాసు, బొత్స నరసింగరావు, పి సంగం, గేదెల సత్యనారాయణ, వాళ్ల రమణి, కరణ రవీంద్ర, గ్రామ సర్పంచ్, ఈవి నాయుడు, ముత్యాలు, కొల్లె సాంబమూర్తి, గంగునాయుడు, రెడ్డి వేణు, ద్వారపుడి అప్పలనాయుడు, సీతారాం దొర, విశ్వేశ్వరరావు, భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపుల భాగంగా మరి ఢిల్లీలో 18 ఏళ్ల పాటు పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. ముందల్లా ఆందోళన హేళన చేశారు. బీజేపీ పాలకులు మంత్రులు తప్పుదో పట్టించడానికి ప్రయత్నం చేశారు. రోజు రోజుకి ఈ ఉద్యమం మరింత ముదురుతూ వచ్చింది, దేశ వ్యాప్తంగా అల్లుకుంటూ వచ్చింది. ఈ బెదిరింపులకు వెనక్కి పోయి చివరికి చిట్ట చివరికి గౌరవ భారత ప్రధాని గారు ఆల్ ఇండియా కిసాన్ మోర్చా సంఘం పిలుపు మేరకు జరుగుతా ఉంది ఈ కిసాన్ మోర్చా సందర్భంగా. మరి మన కామ్రేడ్ మాట్లాడారు, ఇప్పుడు కూడా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల రైతుకి వ్యతిరేక చట్టాలు చేసిందని చెప్పేసి ఒప్పుకొని దాన్ని పునఃపరిశీలించి మీకు న్యాయమైనటువంటి డిమాండ్స్ అన్నింటి కూడా మేము పరిష్కారం చేస్తామని చెప్పింది. చెప్పి ఇప్పటికీ సంవత్సరాలు అయిపోతున్నా ఇప్పుడు కూడా దాన్ని పట్టించుకోకుండా అదే అమలు చేయాలని చూస్తే దానికి వ్యతిరేకంగా ఈ రోజు అనేక పోరాటాలు చేస్తే ఆ పోరాటంలో భాగమే ఈ భాగం. మరి చివరి పోరాటంగా ఈ సంవత్సరం April 5వ తేదీన పాటు రైతులు ఆందోళన చేశారు. ఈ ఆందోళనలో దాదాపు 760 మంది నాయకులు ప్రజలు చనిపోయారు. దాని ఫలితంగానే నరేంద్ర మోడీ 2021 డిసెంబర్ 11వ తారీఖున మీకు నేను క్షమాపణ చెప్తా ఉన్నాను, నేను 3 నెలల చట్టాలు రద్దు చేస్తా ఉన్నానని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అదే విధంగా రైతాంగం పండించినటువంటి పంటలకు మద్దతు ఎంఎస్పీని చేస్తానని చెప్పి